సర్వశక్తుడున్నామని కీ మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని మళ్ళీ పరిశుద్ధపరిచి ఈ దినాన్ని ఆయన ఇచ్చిన ఆ దేవాతి దేవునికి వందనాలు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఈ కల్వరి టీవీ ద్వారా ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరచుకుంటున్నాను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులకంటే నువ్వు నేను ఆయనకి ఇష్టంగా ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి ఆయన శాంతి సమాధానాన్ని అనుకు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే మీ గృహంలో సమాధానం లేని గృహంలో తప్పకుండా ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవాతి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా. అనేక మంది నిరాశ్రయులైపోయి అనేక మంది మరణించరు ఈ ప్రపంచమంతా. రెవరెండ్ జెట్టి చార్ల్స్ డానియల్ అయ్యగారు ప్రభునందు నిద్రించి 2 సంవత్సరాలు అయినప్పటికీ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన చూపిన ప్రేమ అనురాగము, ఆయన చేసిన నమ్మకమైన సేవను జ్ఞాపకం చేసుకుంటున్నాము. సాత్వికుడు, నమ్మకమైన వాడు, దేవుని సేవను నమ్మకంగా చేసినవాడు. ప్రతి దినము అయ్యగారు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము. 2 సంవత్సరాలు గడిచినా మేము మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాము. దేవుడు మీ ఆత్మకు శాంతి కలుగ చేయను గాక. ఆదరణ కోల్పోయిన భార్యకు దేవుడు ఆదరణను, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాము. మరి మా బిడ్డ కొరకు మీరు ప్రార్థన, మీ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అనేక కుటుంబాల్లో వేదన, దుఃఖము, బాధ ఉన్నది, కానీ ఆయన మన కొరకు జన్మించాడు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైంది, శాశ్వతమైన లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి కొరకు. ఎందుకంటే మన ప్రియులందరూ పరలోకంలో ఉన్నారని తప్పకుండా ఆయన వచ్చినప్పుడు మన వారిని అందరినీ మనం లేపుతాడని విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన మన కొరకు జన్మించాడని, మన హృదయంలో జన్మించాడని, మనకి సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడని విశ్వాసంతో సంతోషంతో ఆయనను స్తుతిస్తాము. ఈ క్రిస్మస్ ఆనందము ప్రతి గృహంలో, మీ గృహంలో దేవుడు కలుగ చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరచుకుంటున్నాం. మన బిషప్ తండ్రి గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి యేసు క్రీస్తు పుట్టుక దినములను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ఆరాధనలో క్రిస్మస్ పండుగను ఒక పక్క ఆచరిస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, వీక్షితులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు తెలియపరుస్తూ క్రీస్తు జయంతి మహోత్సవ వేడుకలతో పాటు ఆయనను దినదినము ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసికి క్రిస్మస్ యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దేవుడు, రక్షకుడు, సృష్టికర్త. ఆయన లేకుండా ఏది లేదు. ఆయన నిత్యం ఉండేవాడు, నిన్న, నేడు, నిరంతరం ఉండే దేవుడు. యుగ యుగములకు ఆయన దేవుడు. ఆది అంతము లేనటువంటి వాడు. ఆయనే ఆది, ఆయనకు అంతము లేదు. సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, సర్వవ్యాప్తి, సర్వశక్తి గలవాడు. ఆయన యొక్క కృపచేతని ఈరోజు సజీవుల లెక్కలో ఉండి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ రీతిగా కల్వరి టీవీ ఛానల్ ద్వారా దివ్యమైన వర్తమానములు అందించుటకు సహాయపడుచున్నటువంటి మరి ఇందిరమ్మ గారికి మరొకసారి మా యొక్క క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. వారితో పాటు వారి కుమారులు, వారి కూతుర్లు, వారి యొక్క అల్లుళ్ళు, మరి వారి యొక్క కోడళ్ళకై కూడా మా యొక్క వందనాలు. అనగా కుటుంబం యావత్తు ఈ పరిచర్యలో ఉన్నారని దేవుని నామమున వారందరికీ మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి కల్వరి టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్నవారు మొదలుకొని మా టెక్నీషియన్స్ వరకు, ఎడిటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు
యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా జన్మించినాడని ఆయన అందరికీ ప్రభు అని మా యొక్క శుభములు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దైవవర్తమానం అందించడానికి పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఇలాగూ రాసి పెట్టబడి ఉన్నది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మన్నఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిధ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడిచే యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రములు అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయముల వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములను దీవించునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, సంవత్సరంలో క్రిస్మస్ యొక్క ఆరాధనలో పాల్గొంటానా అని నేను అనుకున్నాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఇంతకుముందు కూడా ఒకసారి నేను టీవీ ఛానల్ ద్వారా నేను నా యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను. ఎందుకని ఇలాగ చెప్పగలుగుతున్నానంటే, ప్రేమైన వారలారా, నాకు కరోనా COVID-19 వచ్చింది. నా ఎంటైర్ ఫ్యామిలీలో మహాభయంకరమైనటువంటి తెగులు ఆగస్టు మాసంలో మరి వచ్చి దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. నన్ను బ్రతికించిన దేవునికి వందనాలు. మరి క్రిస్మస్ కాలంలో మీరెవరు కూడా భయపడకండి, దేవుని ప్రార్థించండి. దేవుడు అందరికీ స్వస్థతలను ఇస్తాడు. క్రీస్తు శుభములు మీకు కలుగునుగాక. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనని మనందరికి తెలిసిన విషయమే. యావత్ మానవ జాతి విముక్తి కోసం, బాగా గమనించండి, యావత్ మానవ అనగా ప్రపంచం యొక్క విముక్తి కోసము దేవుడే మానవుడుగా అవతరించిన మహోన్నతమైన మహోత్కృష్టమైనటువంటి పర్వదినం. అంతేకాకుండా చరిత్రను ఏ రీతిగా రెండు భాగాలుగా చేశాడంటే బీసీ అండ్ ఏసీ, క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్. యావత్ ప్రపంచంలో అనేక మతాలు, అనేక గ్రంథాలు, రకరకాల విశ్వాసాలు, రకరకాల నమ్మకాలు ఉన్నప్పటికీ చరిత్రను రెండు భాగాలుగా మార్చింది మాత్రము ఈ 2000 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు యొక్క జన్మం నుంచే. జనవరి 1, మరి ఎంత గొప్ప రక్షకుడు. మరి ఈ కాలానికి దేవుడే తన ప్రియకుమారుని పంపిన శుభదినం. ఆయనను ఆరాధించడము క్రమమైనది గాను మన సమర్పణ హృదయములతో సమర్పించుకొని రక్షకుని ఆనందములో పొందునట్లుగా విమోచనకై మనం కృతజ్ఞులై ఉండునట్లు క్రీస్తు జయంతి సంతోషభరితంగా జరుపుకుంటూ ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాం. 2000 సంవత్సరాల కిందట వచ్చి 2020 సంవత్సరాలు అయింది. మానవాళి రక్షణార్థం నిమిత్తమై మనం 2వసారి రావడానికి సిద్ధపడాలని
ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మరొకసారి వీక్షితులందరికీ వింటున్న వారందరికీ తెలియపరుస్తున్నాను. నిజమైన ఆరాధన క్రైస్ట్ మాస్ ఆయన రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు వెళ్తే తప్పక రక్షింపబడతాం. అక్కడ ఎక్కువ తక్కువ లేదు, క్యాస్ట్ క్రీడు లేదు, కలరు లేదు, విశ్వాసానికి సంబంధించినటువంటిది. అది ఆత్మీయమైనటువంటిది, అది ఆధ్యాత్మికమైనటువంటిది, అంతరాత్మలో నుంచి వచ్చేటటువంటిది. అంతేకాని బాహ్యంగా చేసేటటువంటి ఆచార కర్మకాండల ద్వారా రక్షణ రాదు. తప్పు ఉంటే తప్పు విడిచిపెట్టి మార్పు చెందితే విశ్వాసంతో ముందుకు వెళితే తప్పక రక్షింపబడతారు. అంటే రక్షింపబడిన రోజే నీ క్రిస్మస్. ఆయన హృదయములు ఆరాధించే దినమే నిజమైనటువంటి ఆ యేసు ఆరాధన, నిజమైన పండుగ. చదవబడినటువంటి దేవుని వాక్య భాగంలో గొప్ప ప్రవక్త యెషయా గారు క్రీస్తు పూర్వ 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించకముందే, దేవుడు నరావతారిగా జన్మించకముందే 700 సంవత్సరాలకు పూర్వమే ఆయన జననము గురించి ప్రవచించినారు. యెషయా గ్రంథం 9:6 చూశాం, 14:7 కూడా రాయబడి ఉంది. అయితే నూతన నిబంధన సంవత్సరంలో యోహాను సువార్తికుడు రాస్తున్నటువంటి మాటల్లో ప్రభును గురించి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారుడై కృపాసత్య సంపూర్ణుడుగా మరియమ్మ గర్భములో రూపింపబడి ఈ లోకములోనికి ఆయన రావడం జరిగింది. అత్యున్నత సింహాసనం వదిలిపెట్టి ప్రభు ఆశిండయుండగా నేను చూచి తినని యెషయా ప్రవక్త రాస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు అనగా యేసు క్రీస్తు ప్రభు ఆశిండై ఉన్నాడు. మరి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. మరి ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. కొలసైలకు రాసిన పత్రికలో 1:16 ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు అదృశ్య దేవుని, అదృశ్య అంటే ఉంటాడు కానీ కనబడడు, అదృశ్య దేవుని స్వరూపై సర్వసృష్టికి, మన కనబడుతున్న సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. మరి యోహాను సువార్తికుడు రాస్తాడు 3:3 కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగాను. మనం చూస్తున్న ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు వలన కలిగింది. ప్రియ నా సోదరి సహోదరులారా, మరి విశ్వాస నిరీక్షణలో ఉంటున్నటువంటి మనం, విశ్వాసాధినేత అయిన ప్రభు గొప్ప దేవుడు ఒక నిస్సహాయుడైన శిశువుగా అవతరించిన వార్షికోత్సవ దినమే ఈ క్రిస్మస్ ఆరాధన. దేవుడు మానవ శరీరంలో అవతరించిన గాథ మానవ మాత్రలకు అర్థం కావడం లేదు ఇంతవరకు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వల్ల ఎలా జన్మిస్తాడు అనేటువంటి ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భము ధరించెను, ఇది అద్భుతం. దేవుడే సృష్టికర్త, మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మానవ మేధస్సుకు అర్థం కాదు. సమస్త సృష్టికర్త ఆత్మతో గర్భంలో ఒక శిశువుగా రూపింప చేయడం, ఇది మానవ జ్ఞానానికి అందంది. దేవునికి సమస్తము సాధ్యము. మానవ సంపర్కము లేకుండా, భార్యాభర్తల కలియ లేకుండా ఎలాగూ శిశువు జన్మిస్తాడనేటటువంటిది సైంటిస్టులు కానీ మహామహా మేధావులు కానీ తలలు ఇప్పటికీ పగలగొట్టుకుంటూనే ఉన్నారు. కానీ దేవుడికి ఏమీ లేని దానిలో నుంచి సృష్టి చేశాడు. నిరాకారముగాను ఉన్నటువంటి దాంట్లో నుంచి, సర్వం అంధకారంలో నుంచి వెలుగును కలగజేసినాడు. చీకట్లో నుంచి వెలుగును తీసుకొచ్చిన దేవునికి, నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఆయన ఒక విత్తనాన్ని పుట్టించడము గొప్ప అద్భుతమైన విషయమని గ్రహించాలని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ, దేవునికే స్తుతి చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే క్రిస్మస్ స్టోరీ అనగా జరిగిన సంఘటనలను మనం ఏమి మార్చి చెప్పడానికి వీల్లేదు. క్రిస్మస్ పండుగ ఆరాధనలో ఎన్ని లక్షల మంది ప్రసంగాలు చేస్తున్నా, మరి మత్తయి లూకా సువార్తికులు జనన విధాన్ని రాసిన విధానాన్ని ఎవ్వరు కూడా మార్చి చెప్పడానికి వీల్లేదు.
అట్లా మార్చి చెప్తే అది అబద్ధం మోసం. మరి లూకాసు వార్తికుడు 2:13-14 రాసిన రీతిగా గొల్లలు దగ్గరకు దూత వచ్చి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దూత యొక్క సంభాషణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేసినారు. ఆ రాత్రివేళ గొల్లలు ఆశ్చర్యపడింది సత్యమే, భయకంపితులైంది సత్యమే, కానీ పరలోకుడి వచ్చిన దేవదూతలను ఆయమా మహిమా దూతలను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. గొర్రెల కాపరులు తాము చెప్పినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు ఆయనకు స్తోత్రం చేశారు. ఈరోజు విశ్వాసిగా నీవు నీకు తెలిసినప్పటి నుండి నీ విన్నది వాక్యము చూచిన అద్భుతాలను గూర్చి మహిమపరచున్నావా ప్రియ సోదరి సహోదరులారా? స్తోత్రం చెల్లించున్నావా? ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. చేయకపోతే ఏం ప్రయోజనం? క్రిస్మస్ పండుగ చూస్తూ క్రీస్తు జన్మం గురించి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే మంచిది కాదు. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థిస్తే లాభం ఏమిటి? పండుగ అలంకరణ, ట్రీస్, స్టార్స్, మరి సీరియల్ లైట్స్, శాంటాక్లాస్, మరి బట్టలు, కొత్త వస్త్రాలు, ఇవన్నీ సంతోషానికి ఆచారానికి గుర్తు, కానీ ఆరాధన గుర్తు కాదు. ఆచారములు ఎప్పుడూ ఆధ్యాత్మికంగా మేలు చేయ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆచారాలు మనిషిని ఒక ఉల్లాసంగా ఆనందపడడానికే, కానీ మనము ప్రభు పుట్టినందుకు మన హృదయంలో ఆయన జన్మించినాడా లేదా, జన్మిస్తే నీ యొక్క పని ఏమిటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించండి. ప్రభునందు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని, రక్షణ వచ్చిందని సంతోషించండి. సంతోషించడం మంచిదే, కానీ సాక్ష్యం ఇవ్వకపోతే ప్రయోజనం లేదు. తర్వాత గొల్లలు సామాన్య మనుషులు, జ్ఞానులు. మత్తయి సువార్త 2:5 చూస్తాం, 9:11. రాజైన హేరోదు యూదాయ దేశమునకు రాజుగా ఉన్నటువంటి దినాలలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా ఎక్కడ ఉన్నాడు, ఆయన పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించవచ్చి తిమి అని ఎవరిని అడుగుతున్నారు? రాజుని అడుగుతున్నారు. ఇందులో గమనించండి, ఇందులో జ్ఞానుల మాటల్లో రాజునే రాజు ఎక్కడ పుట్టినాడని అడుగుతున్నారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన నక్షత్రాన్ని చూసి కన్ఫర్మ్ చేస్తున్నారు, ఆయనను పూజిస్తాం. రాజు దగ్గరకు వచ్చి ఆయనను పూజిస్తాం ఎక్కడున్నాడు చెప్పమనంటే రాజుకు ఎంత ఆవేశం ఉంది, ఎంత కోపం వస్తుంది. నిజమే, ఎందుకంటే ఈ వాక్యం రాయబడింది. రాజు చెప్పాడు, మీ గ్రంథాలు తెరిచి చూడండి శాస్త్రులారా, పరిసయ్యులారా. పరిసయ్యులతో చూస్తే మీక గ్రంథం 5:2 రాయబడినటువంటి మాటలు, బెత్లెహేమా ఎఫ్రత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, తూర్పు దేశంలో వారు చూచిన స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలును ప్రభు ఏలుబోవ నీళ్ళ నుండి వచ్చును రాయబడి ఉంది. సరే అయ్యా, మీరు వెళ్ళండి, పూజించి తిరిగి రమ్మని రాజు జ్ఞానులతో చెప్పిన మాట నిజమే. జ్ఞానులు వెళ్ళి తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రాన్ని ఆ శిష్యు ఉన్న చోటికి మీదుగా వచ్చి, శిష్యు ఉన్న చోటికి ఆ యొక్క స్టార్ వచ్చి ముందుగా నిలిచి వరకు వారికి ముందుగా నడిచాడు. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించిరి. ఇక క్రిస్మస్ కాలంలో యేసయ్య ఎవరో మనకు తెలుసు. ఆలయంలోనికి వెళ్ళి ఆయనతో సాగిలపడి మోకరించి ఆయన సన్నిధిలో ఆరాధిస్తే నీవు జ్ఞానివే లేదా? నీవే ఆలోచించుకో. వారు హృదయాలు సమర్పించి కానుకలు ఇచ్చారు. దేవుడు యేసయ్యను కానుకగా ఇచ్చాడు. ఏమి లేని పేదలకు, బీదలకు, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకు, విడబడిన వారికి మనము ఏం చేస్తున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ రోజైనా ఇవ్వకపోతే ఈ రోజు నుంచైనా నీవు ఆ పేదలను నీవు ఆశ్రయించు, పేదలకు సహాయం చేయము. ఆయన అతీతుడు, అనంతుడు, అదృశ్య దేవుడు. మానవ జాతిని తిరిగి తన స్వరూపంలోనికి మార్చడానికి ఆయన రక్షణ సంకల్పసిద్ధిలో దివి నుండి భూమికి మానవతరిగా జన్మించిన శుభదినం మనకెంతో సంతోషకరమైన దినం. జగత్ కళ్యాణం నిమిత్తం జన్మించిన యేసు ప్రభు సర్వ జనాలి రక్షణ తెచ్చాడు. అంగీకరించి మనం రక్షణ ఆనందాన్ని పొందుదాం.
మానవుల పాప అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను దివికి దించి అవనిలో అవతరించి మనల్ని రక్షించాడు. చీకట్లు ఉన్న వారికి శుభ సందేశం. నేడు కూడా యేసు ప్రభు సకల జగతికి కారణభూతుడు. పామరులు మొదలుకొని జ్ఞానులకు శుభవార్త. క్రీస్తు రక్షకుడుగా విమోచకుడుగా జన్మించినాడు. నీవు విశ్వసించినట్లయితే ఇదే ఈ రోజే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో జరుగుతుంది. మరి అదే అంటున్నాడు, చీకట్లో నడుచు జనులు, అంధకారం, పాపం, మరి భయంకరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి మనుషులకు వెలుగు యేసు క్రీస్తు ప్రభుల వారే. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఎందుకు పుట్టాడు క్రీస్తు? ఎందుకు ఆచరించాలి? క్రీస్తు ఎందుకు పుట్టాడు? ఎందుకు ఆచరించాలి అనుకుంటున్నారు కదా? ఆయనను ఘనపరచడానికి. నన్ను ఘనపరచవాణిని నేను ఘనపరచుదని అంటున్నాడు మొదటి సమయల గ్రంథం 2:30. యేసు ఎందుకు వచ్చాడు? భూమి మీద సమాధానము నెలకొల్పడానికి. పరిశుద్ధుల సంఘంలన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాదని తెలియపరచడానికి. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 14:33. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, సర్వలోక పాప పరిహారం నిమిత్తమై దేవుడే మానవతారిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించినాడు. యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలుగా తీర్చబడి రక్షణానందాన్ని పొందుతారు. మరి ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు నీవు ఈ లోకానికి వచ్చావు. ప్రపంచంలో ఉన్న వారందరినీ రక్షించడానికే నీవు సిలువలో బలియాగమయ్యావు, తిరిగి రానై ఉన్నావు. మేమందరూ కూడా సిద్ధపడి ఇంకా సిద్ధపడని ప్రజలకు రక్షించబడిన విశ్వాసులుగా సాక్ష్యమిచ్చేటటువంటి మంచి విశ్వాసులుగా మమ్మల్ని వాడుకొని యేసుక్రీస్తు యొక్క పండుగను ఆచరిస్తూ దేవుని ఆరాధిస్తూ ఇతరులను కూడా ఆరాధించేలాగా చేసేటటువంటి భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. పశుశాలలో సందడి చేదామ, దూతలతో చేరి సందడి చేదామ, గొల్లలతో చూచి సందడి చేదామ, బెత్లహేములో సందడి చేదామ, పశుశాలలో సందడి చేదామ, దూతలతో చేరి సందడి చేదామ, గొల్లలతో చూచి సందడి చేదామ, మైమరచి మనసారా సందడి చేదామ, ఆటలతో పాటలతో సందడి చేదామ, శాలలు చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే 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 సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి.
Thank you.